Namaste, welcome to Prabhu Talks. Prabhu gar, namaskaram sir. Namaste ma. Yes, 53rd International Film Festival of India. ఈ కార్యక్రమం సందర్భంగా మన తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా గర్వపడాల్సిన రోజనే చెప్పుకోవాలి. రెండు అవార్డ్స్ మనకి దక్కాయి ప్రతిష్టాత్మకమైన. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారికి బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 ఇయర్కి రావడం ఒకటైతే, బెస్ట్ రీస్టోర్ క్లాసికల్ ఇండియన్ మూవీ అంటూ శంకరాభరణం సినిమా పేరు ప్రస్తావించారు సార్. చాలా సంతోషం అనిపించింది. ఏం చెప్తారు ముందుగా ఈ అవార్డ్స్ ఇవి ప్రకటించడంపై? చిరంజీవి గారి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక సినిమాల పరంగా వస్తే శంకరాభరణం అనేటువంటి సినిమాని ఆ రెస్టోరెడ్ విభాగంలో, అంటే సినిమాలన్నింటినీ భద్రపరుచుకునేటువంటి ఒక ప్రక్రియ రెస్టోరెడ్ అంటే, ఆ సినిమాలన్నీ డిజిటలైజ్ చేసేసి ఆ డిజిటలైజ్డ్ వెర్షన్స్ని భద్రపరుచుకొని, వాట్ ఈజ్ అవర్ ప్రైడ్ అండ్ దట్ ఈజ్ అవర్ వెల్త్ అన్నంత రేంజ్లో వాటిని భద్రపరుచుకునేటువంటి ఒక ప్రక్రియ. దాంట్లో ఒక తెలుగు సినిమాగా శంకరాభరణం అనేటువంటిది సెలెక్ట్ అవటం అనేటువంటిది చాలా చాలా ఆనందించదగ్గ విషయం. వెళ్ళి 42 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి కనుక ఆలోచించుకుంటే, ఒక్కసారి కనుక ఆనాటి ఆ శంకరాభరణ వైభవాన్ని కనుక మనం ఆలోచించుకుంటే, ఒకసారి నెమరు వేసుకుంటే రియల్లీ గోల్డెన్ డేస్ అనిపించుద్ది అమ్మా. గోల్డెన్ డేస్, శంకరాభరణ రోజులు అనేటువంటివి ఆ రోజుల్లో తెలుగు వాడి ప్రతి మనదిలో నిలిచిపోయినట్టు ఒక గొప్ప జ్ఞాపకం. ఇటు చూడు శంకరాభరణం పాటలు ఎక్కడ విన్నా మారు మోగిపోయినటువంటి పాటలు. అసలు ఎవరైనా ఊహిస్తారా సార్ వారిని హీరోగా పెట్టి ఇలా తీసారని చెప్పి? అప్పుడు కూడా రకరకాల మాటలు మాట్లాడుంటారు. సో ఆ సందర్భాలు అవి చెప్పండి, ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు. జస్ట్ ఆ సినిమా చూసిన వాళ్ళే చాలా తక్కువ మంది. ఓ 90s ఉన్న వాళ్ళకి మేబీ తెలుస్తుందేమో, కానీ అసలు ఏంటండి ఆ సందర్భం ఒకసారి ఆ సినిమా గురించి? పూర్ణోదయ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఏడుది నాగేశ్వరరావు గారు నిర్మించినటువంటి చిత్రం. అసలు ఆ సినిమా టేక్ ఆఫ్ అనేటువంటిది, అసలు ఇలాంటి ఒక కథతో సినిమా తీయటం అనేటువంటి దాని మీదనే ఒక భిన్న అభిప్రాయాలు. ఒక ప్యారల్ సినిమా అవుతుందో, ఒక డాక్యుమెంటరీ సినిమా అవుతుందేమో అనేటువంటి భయందనలు మొత్తానికి విశ్వనాథ్ గారు చెప్పినప్పుడు, ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎడితి నాగేశ్వర గారు మొదట్లో కొంచెం సంశయించిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆయన ముందుకు వెళ్ళిపోవటం జరిగింది. అయితే సినిమా తయారైన తర్వాత ముందు ఆర్టిస్ట్ ఎవరు, ఆ శంకర శాస్త్రి పాత్ర చేయడానికి ఎవరు ఆర్టిస్ట్ అనేటువంటి దాని మీద విపరీతమైన చర్చలు జరిగింది. ఫస్ట్ అఖిల నాగేశ్వరరావు గారు అనడం, తర్వాత నాగేశ్వరరావు గారు అయితే మళ్ళీ ఆయన ఇమేజీ ఇక్కడ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి, ఆ స్టార్ కానో పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు కాకూడదు. అఖిల నాగేశ్వరరావు గారు అయిపోయిన తర్వాత కృష్ణరాజు గారిని అడిగితే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. విశ్వనాథ్ గారికి కూడాను ఆయన అయితే ఇమేజ్ అనేటువంటిది ఒక బ్యారియర్ అవుతుంది, ఒక అర్థం అవుతుంది, కాబట్టి అది కూడా వద్దు. ఎట్లా ఎలా అని చెప్పి చర్చ చేసిగా చేయంగా చేయంగా ఆఖరికి అప్పటికి డిప్యూటీ కలెక్టర్గా చేస్తున్నటువంటి జేవి సోమయ్య గారు, ఆయనకు ఆల్రెడీ పూర్వ రంగంలో నాటక రంగ పరిచయం విపరీతంగా ఉంది, నాటకాలు ఆడేవాళ్ళు ఆయన, రమణమూర్తి ప్రముఖ నటుడు రమణమూర్తి గారి సోదరులు ఆయన. కాబట్టి ఆయన తీసుకొచ్చేసి ఆయన ఒప్పించి చివరికి చేయటం జరిగింది. ఆ పాత్ర ఎంపికే ఒక సెన్స్ చేసిన. అయితే సినిమా రిలీజ్ అయిన దాకా ఎవరికి కూడా ఎలాంటి అంచనాలు లేవు. ఫస్ట్ టైం మెడ్రాస్లో ప్రివ్యూ వేసినప్పుడు ఆ సినిమా మీద వచ్చిన రివ్యూలు కూడా అద్భుతంగా వచ్చినాయి. నాకు బాగా గుర్తు కాగడ అనేటువంటి ఒక పత్రికలో అప్పుడు రాశారు, తెలుగు కళామ తల్లి కంఠాభరణం శంకరాభరణం అని హెడ్డింగ్ తోటి ఒక ఆర్టికల్ రాశారు. కాగడ శర్మ అనే అతను అన్ని వంకర్రాతలే రాసేవాడు, అన్ని విమర్శలు డబుల్ మీనింగ్లు చాలా కాంట్రవర్షియల్ జర్నలిస్ట్ అతను. అతను అంత అద్భుతంగా రాశాడు సినిమా గురించి, రాసి చేశారు. అదే కనుక మిగతా అన్ని పత్రికలు కూడా ఆకాశానికి ఎత్తేసినాయి. అయినా సరే సినిమాకి బిజినెస్ కాల రిలీజ్ అనేటువంటిది చాలా గగనంగా చాలా కష్టాల మీద చాలా ఇది మీద రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే వరకు థియేటర్లు అన్ని ఖాళీ. ఇక ఆ తర్వాత ఫస్ట్ వీకెండ్ నాటికి ఇక ఆ సినిమా వైభవం అనేటువంటిది మామూలుగా లేదమ్మా. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కంటే కూడాను, ముఖ్యంగా ఏ తెలుగు సినిమాకి దక్కలేదు, మోస్ట్లీ ఏ భారతీయ సినిమాకి కూడా అంత అప్లాజ్ దొరలేదేమో. అప్పట్లో జరిగినటువంటి ఆల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో, ఒక తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్, ఒక మాస్కో ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ విధంగా ఉన్నటువంటి ఆల్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించబడినటువంటి భారతీయ చిత్రం శంకరాభరణం. అలాగే జాతీయ స్థాయిలో ఫస్ట్ టైం ద హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేటువంటి ఒక అవార్డు సౌత్ ఇండియా సినిమాకి రావడం కూడా దాంతోనే ఫస్ట్ టైం. నేషనల్ అవార్డ్స్లో 4 అవార్డులు దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ ఫిలిం స్వర్ణకమలంతో సహా. ఈ విధంగా అయితే నంది అవార్డ్స్లో 7 నంది అవార్డులు దక్కించుకున్నటువంటి ఫిలిం.
అన్ని అవార్డ్స్. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే ఫోర్బ్స్ అనేటువంటి పత్రిక నిర్వహించినటువంటి సర్వేలో 25 మంది మోస్ట్ గ్రేట్ పర్ఫార్మర్స్ అనేటువంటి దాంట్లో ఇంతోమంది మహానటులు మహానటులు ఉండగా శంకరాభరణ శంకర శాస్త్రి గారికి అంటే జేవి సోమజాదల్ గారికి బెస్ట్ యాక్టర్గా బెస్ట్ యాక్టర్ కాదు ద గ్రేట్ పర్ఫార్మర్ ఆఫ్ అమాంగ్ ద 25 ఇండియన్ యాక్టర్స్లో 25 యాక్టర్స్లో ఈయనకు చోటు దక్కటం అనేటువంటిది. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాం గొప్పగా చెప్పుకోవటం. ఇంకోటి సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో 100 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ అనేటువంటి దాంట్లో 11th ప్లేస్ సంపాదించుకుంది శంకరాభరణం. ఇన్ని ఘనతలు దక్కించుకున్నటువంటి సినిమా ఇక రిలీజ్ అయిన ప్రతి చోట కూడాను ఆ సంవత్సరం తరబడి ఆడింది. మలయాళంలోకి ఈ తమిళ్లోకి డబ్ చేస్తే మలయాళంలో సింగిల్ థియేటర్లో 1 ఇయర్ ఆడింది. ఇంకో విశేషం ఏంటంటే పాటలను కూడా డబ్ చేస్తారు కదా డబ్బింగ్ సినిమా అంటే, కానీ పాటలను యాస్టీజ్గా పెట్టి రిలీజ్ చేశారు. ఆ పాటలను డబ్ చేస్తే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది, ఆ ఒరిజినల్గా మళ్ళీ డబ్బింగ్లో పాడేవాళ్ళు ఎవరైనా దొరకాలి కదా ఆ స్థాయిలో, ఆ దొరకరు కాబట్టి ఆ యాస్టీజ్ వెర్షన్స్ పాటల వరకు మాత్రం తెలుగు పాటలే రిలీజ్ అయినాయి మలయాళంలో కూడా తమిళంలో కూడా. ఓకే, ఇది ఇంతవరకు ఎక్కడ జరగనటువంటి ప్రక్రియ. దాంతోపాటు అసలు ఆ పాటలు పాటించడానికి ఫస్ట్ అది శాస్త్రీయ కర్ణాటక సంగీతం ఎక్కువగా ఉన్నటువంటి సినిమా, దాన్ని పాటించడానికి మామూలుగా మంగళంబలి బాలమురళి కృష్ణ గారు ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చేది. కానీ విశ్వనాథ్ గారికి బాలసుబ్రహ్మణ్యం మీదనే ఉంది, బాలసుబ్రహ్మణ్యం నేను పాడలేను అదంతా ఎక్కువగా కర్ణాటక సంగీత నేపథ్యంలో ఉంది నేను పాడలేనంటే నువ్వు పాడగలవని చెప్పేసి తనతో పాడించ నీ పాటలు తనతో పాడించ గొప్ప సాహసం చేశారు విశ్వనాథ్ గారు. కళా తపస్వికే విశ్వనాథ్ గారు ఎంత చెప్పుకున్నా మహానుభావుడు గురించి తక్కువనమ్మ. ఆయన ఇచ్చినటువంటి ఇండియన్ కంట్రీ సినిమాకి ఇండియన్ మన దీనికి మన హెరిటేజ్కి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అలాగే ఇక కేవి మహాదేవన్ గారు సంగీతం అద్భుతం అద్భుతం. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. వేటూరి గారి సాహిత్యం, బాలు మహేంద్ర ఛాయాగ్రహణం, తోటతరణ కళాదర్శకత్వం, జంధ్యాల గారి డైలాగులు ఒకటేంటి ఒకటేంటి ఆర్టిస్టులు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క. జేవి సోమేశ్వర్ గారు ఇస్తే మంజు భార్గవి తెలుసుకోకుండా ఉండలేము ఆ సినిమా తర్వాత. ఒక వ్యాంప్ సాంగ్స్ వ్యాంప్ క్యారెక్టర్స్ చేసేటువంటి మంజు భార్గవిని తీసుకొచ్చి అంత పరమ పవిత్రమైనటువంటి ఒక ఆరాధకులు వాళ్ళ పాత్రలో చేయించడం అనేటువంటి ఒక గొప్ప ఛాలెంజ్. అలాగే జేవి సోమయోధుల్ని తిట్టేటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రుడుగా అల్లు రామలింగయ్య గారు, యంగ్ పేరుగా చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, తులసి చైల్డ్ క్యారెక్టర్ విధంగా ప్రతి పాత్ర ప్రతి వ్యక్తి ప్రతి నటన ప్రతి అంశంలో కూడా ఒక కాంప్రహెన్సివ్నెస్ కనిపించినటువంటి సినిమా. సంగీత సాహిత్య సమలంకృతి అనేటువంటి పదానికి అద్భుతమైనటువంటి మీనింగ్ అనమాట శంకరాభరణం సినిమా. ఒక్కొక్క చోట ఒక్కొక్క సెన్సేషనల్ రిలీజ్. కర్ణాటకలో 1 ఇయర్ థియేటర్స్లో, రాయల్ థియేటర్ అనేటువంటి దాంట్లో 316 రోజులు ఆడింది ఒకే థియేటర్. 1 ఇయర్ ఆ విధంగా రికార్డ్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత అప్లాజ్ వచ్చినటువంటి ఒక సినిమా అనేటువంటిది మనం చూస్తున్నాం. కుడోస్ టు ద గట్స్ ఆఫ్ ఏడిది నాగేశ్వరరావు గారు. టేస్ట్ ఏంటో అర్థమైంది. ఇక ఎంతమంది ఎన్ని సినిమాలు వచ్చినా సరే సంగీత పరంగా సాహిత్య పరంగా వేటూరు గారి సాహిత్యం అనేటువంటిది. అటు వేటూరు గారి సాహిత్యంతో పాటు ఇక ఒరిజినల్ సాంగ్స్ మహాకవి కాళిదాస్ గారి ఇది వాడుకున్నారు, మాణిక్యవి నా మహులాలయంతి అదొకటి వాడుకున్నారు. అలాగే భక్త రామదాస్ కీర్తనలు వాడుకున్నారు, త్యాగరాజ కీర్తనలు యాజ్టేజ్గా వాడారు. ఇంకా కొంతమంది ప్రాచీన కవుల తాలూకు సాహిత్య అన్నమాచార్య కీర్తనలు వాడుకున్నారు తీసుకొని, అలాగే వేటూరు గారు రాసినటువంటి పాటలు అంటే మొగుటాలుగా వాటిని వాడారు. తర్వాత ఒరిజినల్ సాంగ్స్ అన్ని వేటూరు గారు రాయటం జరిగింది అనమాట. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్న ఒక అద్భుతమైన సంగీతం సాహిత్యం నృత్యం ఇన్ని విధాలుగా అన్ని విభాగాలుగా కూడాను అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించి ఇన్నటువంటి సినిమా అటు ప్రజాదరణ ఇటు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ని సాధించినటువంటి సినిమాకి ఈ రోజున ఇది గుర్తింపు అని మనం చెప్పలేదు. ఆ సినిమాను గుర్తించడం ద్వారా ఆ లిస్టులో ఒక కాంప్రహెన్సివ్నెస్ ఒక సమగ్రత ఏర్పడింది అనేటువంటిది ఆ గోవా ఫిలిం ఫెస్టివల్ వల్ల మన కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వం తాలూకు ఒక గుడ్ డిసిషన్గా మనం అభినందించవచ్చు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం ఇది. సో ఇప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఆ సినిమా. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అసలు పాటలు కానీ ఇది కానీ మాటలు కానీ అద్భుతం అద్భుతం. టీమ్ అందరికి కూడా బెస్ట్ విషెస్ అందిద్దాం ముందుగా విశ్వనాథ్ గారికి. ఇప్పుడు ఏడుద నాగేశ్వరరావు గారి అబ్బాయి ఏడుద రాజా వెళ్ళి ఇప్పుడు అవార్డు దానికి సంబంధించినటువంటి ఇది తీసుకోబోతున్నారు.
28వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ రోజు వెళ్తున్నారు వచ్చిన అవార్డు తీసుకోవడం. ఓకే, బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ. సో మన టాలీవుడ్ కి స్వీట్ న్యూస్ లే రెండు కూడా సంతోషించాల్సిన విషయం. బెస్ట్ విషెస్ అందిద్దాం అందరికి కూడా. థ్యాంక్ యూ ప్రభు గారు. నమస్కారం. నమస్తే.